ఫుడ్ పాయిజన్ తో ముగ్గురు వలస కార్మికుల మృతి, 17 మందికి అస్వస్థత. గౌరెడ్డిపేటలోని ఎంఎస్ఆర్ ఇటుకబట్టిలో చోటు చేసుకున్న ఘటన. పెద్దపల్లి పట్టణంలో వివాదాస్పదమైన అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలం. ఉమ్మడి అవసరాల కోసం ఉపయోగపడే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని అడ్డుకోవడం విచారకరమన్న నిర్మాణ కమిటీ చైర్మన్ బొంకూరి కైలాసం. పెద్దపల్లిలో రెడ్ క్రాస్ సొసైటీ స్టూడెంట్ ఫర్ సేవ ఆధ్వర్యంలో బ్లడ్ గ్రూపింగ్ క్యాంప్. నిర్మించి 10 ఏళ్లు గడిచిన ప్రారంభానికి నోచుకుని రంగంపల్లి ఎస్సీ కమ్యూనిటీ హాల్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్న తాండ్ర సదానందం. పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్పై దేశభక్తులు, తెలంగాణ ఉద్యమకారులు, స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి. స్వాతంత్ర్య సమరయోధుల వారసుల సంఘం జిల్లా అధ్యక్షులు బాలసాని వెంకటేశం. కనగర్తి, కాపులపల్లి గ్రామాల్లో ప్రత్యేక అధికారి ఎంఈఓ సురేందర్ కుమార్ పర్యవేక్షణలో కొనసాగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు.